సినిమా మస్తు ఉంది భయ్య చూడండి ఎట్లా క్రౌడ్ ఎట్లా చూసినా బ్లాక్ బాస్టర్ నాకైతే సంక్రాంతి పండుగ ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది అంత మంచి సినిమా డైరెక్టర్ బాబు గారు ఒక క్యారెక్టర్ ని ఎంత వాడాలి అంతే వాడింది భయ్య ఇక్కడ లాగ్ లేదు వెంకటేష్ గారి కామెడీ టైం అయితే అల్టిమేట్ గా హైపర్ అదన కామెడీ చంద్రన్న కామెడీ చాలా మంచిగా ఉంది ఒక జాతరలో ఒక ఫైట్ ఉంటుంది భయ్య సినిమాని ఒక షిప్ పైకి తీసుకెళ్ళినట్టు నాకు అనిపించింది మంచిగా ఉంది లాస్ట్ లో ఒక మిలిటరీ సీన్స్ ఉంటాయి భయ్య కొన్ని నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి భయ్య ప్రతి ఒక్కరు చూడదాక సినిమా భయ్య ఇదైతే చాలా మంచి ఉంది ఐటమ్ సాంగ్ కానీ సాంగ్స్ చాలా మంచి ఉంది సార్ మల్టీ స్టార్ అంటే మీకు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు సార్ ఇంకా మల్టీ స్టార్ మీతో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెంకటేష్ గారు విష్ యూ హ్యాపీ బర్త్డే సార్ ఎందుకంటే మంచి బర్త్డే నాడు ఒక మంచి విజయాన్ని సంపాదించుకున్నారు సార్ మీరు ఇలాంటి బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అడిగండి ఎవరికి నచ్చింది అది చెప్తారు నాకు సినిమాలో ఈ సీన్లు నచ్చింది నేను చెప్పాను మిలిటరీ సీన్ నచ్చింది నేను చెప్పాను కామెడీ నచ్చింది చెప్పాను సాంగ్స్ నచ్చింది నేను చెప్పాను అంతే ఎవరి ఇష్టమాలేదు మ్యూజిక్ ఎట్లుంది మ్యూజిక్ బాగుంది భయ్య ఐటమ్ సాంగ్ ఒకటి కోకోకోలా పెప్సీ అని చాలా మంది ఒక థియేటర్ ఒక ఊపేసేది యాక్టింగ్ ఎవరిది బాగా చేసారు అంటే నాచిదన్నా వెంకటేష్ ఇప్పుడు మీకు తగ్గఫర్ అంటే మీనింగ్ తెలుసు కదా ఆయన తగ్గలే ఈయన తగ్గలే మామూలు పోటా పోటీగా చేశారు భయ్య అంత బాగా చేశారు బ్లాక్ బాస్టర్ భయ్య నాకైతే సంక్రాంతి పండుగ ఇప్పుడు వచ్చినట్టు అనిపించింది భయ్య యాక్సెప్ట్ సార్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ఈ సినిమా వల్ల ఆడియన్స్ కి చెప్పాలనుకుంటే ఏంటి వాళ్ళు సినిమా వల్ల ఆడియన్స్ వల్ల పాయింట్ అంటే భయ్య మంచి కామెడీ ఒకటి చాలా బాగా చేస్తారు ఇంటర్వెల్ వరకు తర్వాత మిలిటరీ మిలిటరీకి వరకు ప్రాణాలనే అర్పిస్తాడు భయ్య అలాంటి సీన్స్ అనేది బాగా చూపించాడు ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాలకి డిఫరెంట్ అనిపించింది హీరో వల్ల డిఫరెంట్ అంటే కామెడీ టైమింగ్ ఒకటి చాలా బాగా అనిపించింది నాకు నా చైతన్య గారి ఇన్ని సినిమాలో యాక్టింగ్ వేరే ఈ సినిమాలో యాక్టింగ్ వేరే అది ఒకటి డైరెక్టర్ అనేది బాగా చేశాడు భయ్య ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని ఎంత వాడాలో అంతే వాడింది భయ్య ఎక్కడ లేదు అందరూ చూడదాక సినిమా భయ్య అందరూ చూడండి అన్న వెంకీ మామ మూవీ చాలా బాగుంది అన్న బ్లాక్ బస్టర్ అన్న సూపర్ ఉందన్న యాక్షన్ కామెడీ రొమాన్స్ అన్నీ బాగున్నాయి అన్న యాక్షన్ కామెడీ అయితే చాలా బాగా చెప్పాడు సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా పెట్టాడు అన్న బాబు అన్న ఇద్దరిని తక్కువ చేయకుండా ఎవరిని తక్కువ చేయకుండా బాగా చూపించాడు ఇద్దరిని చాలా బాగుంది అన్న మూవీ ఎమోషనల్ హార్ట్ టచ్ అవుతుంది అన్న సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంది అన్న ఫైటింగ్ హైలైట్ అన్న సెకండ్ హాఫ్లో ఎమోషనల్ కూడా హైలైట్ అన్న వెంకీ మామ డైలాగ్స్ అయితే హైలైట్ అన్న వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారికి ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అన్న ఇద్దరికి నాగ చైతన్య విక్టరీ వెంకటేష్ గారికి పెద్ద బ్లాక్ బస్టర్ అన్న ఎవరిని తక్కువ చేయకుండా బాగా చూపించాడు ఇద్దరిని థ్యాంక్స్ సినిమా బాగుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇద్దరు మామూలు రియల్ లైఫ్లో కూడా మామూలులే కాబట్టి రియల్ లైఫ్లో ఎలా ఉంటుందని చూడడానికి వచ్చారు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా తీసుకెళ్ళాడు బాగుంది ఇంకొకటి బెటర్గా ఉంటే ఇంకా చాలా పెద్దగా ఉండేది మనకి ఏంటంటే ఎప్పుడు ఇలాంటివన్నీ చూసాం కదా కొద్దిగా కంపేరింగ్ అనేది చేస్తుంటాము మేబీ ఏంటంటే అవన్నీ పక్కన పెడితే మాత్రం మంచి సినిమా కొన్ని కొన్ని సెంటిమెంట్లు కానీ వాళ్ళిద్దరి మీద మెయిన్ సెంటిమెంట్ మెయిన్ మామూలు అనేది రక్త సంబంధం మీద ఎంత వాల్యూ ఉంటుంది ఒకవైపు జాతకాలు ఒకవైపు రక్త సంబంధం జాతకాల వలన వీళ్ళిద్దరికి ప్రమాదం జరుగుతుందన్న జాతకాల కంటే రక్త సంబంధమే గొప్పదనే కాన్సెప్ట్తో తీసుకెళ్లిన సినిమా ఇది సో అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది సాంగ్స్ బాగున్నాయి తర్వాత రావు రమేష్ గారి డైలాగ్ కూడా బాగుంది ఆయన ఎమ్మెల్యే 5 ఏళ్ళు కానీ జనాలకు కానీ ఇస్తే 5 వేలు కానీ జనాలకు ఇస్తే 5 ఏళ్ళు మనకి వాళ్ళు మనకి పరిపాలన అనేది ఇస్తారు సో వాళ్ళకి 5 వేలు ఇవ్వడంలో తప్పులేదని అన్నారు నిజంగా చెప్పాలంటే చాలా మంది డబ్బులు తీసుకొని ఓట్లు వేసి వాళ్ళకందరూ చెప్పి తీసుకుంటున్నట్టు ఆ డైలాగ్ అనిపించింది తర్వాత అమ్మాయి పేరు రాశి ఖన్నా చాలా అద్భుతంగా స్క్రీన్ మీద ఉంది ఒక మెరుస్తుంది ఒక మెరుపు అనేది అమ్మాయిలో కనిపిస్తుంది చాలా వరకు అమ్మాయి తీసుకెళ్ళింది పాయల్ అనేది అమ్మాయి దగ్గర తేలిపోయింది రకుల్ మన రాశి ఖన్నా దగ్గర మాత్రం తేలింది అంత గొప్పగా అయితే కనిపించలేదు రాశి ఖన్నా బాగానే లేపుకెళ్ళింది ఓవరాల్ ఇద్దరి మీద కూడా అంటే హీరో మన వెంకటేష్ గారి మీద కానీ నాగచంద్ర గారి మీద కానీ ఈక్వల్గా తీసుకుంటూ వెళ్ళారు కొద్దిగా ఎందుకంటే మన టైటిల్ రోల్ అనేది వెంకటేష్ గారు కాబట్టి ఆయన మీద కొద్దిగా బేస్డ్ అయ్యే మూవీ అంతా ఉంటుంది ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడవలసిన సినిమా అన్ని విధాలుగా బాగుంది సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ సినిమా అయితే ఎబో యావరేజ్లో ఉంది ఇంకా కొద్దిగా ఉంటే ఇంకా చాలా బాగుండేది స్టోరీ ఒక్కొక్కరు మనం కంపేర్ కొన్ని సినిమాలు ఎబో యావరేజ్ అని సెకండ్ టైం చూసేటప్పుడు బాగా కనెక్ట్ అవుతుంటాయి నాకు మహర్షి మొన్న మళ్ళీ చూస్తే నాకు చాలా కనెక్ట్ అయ్యింది అరే ఈ శ్రీమంతం గారు ముందు వచ్చింటే ఇంకా బాగుండేదేమో అది రావడంతో దాన్నో కంపేర్ చేశాం కదా అనే ఉద్దేశం కూడా నాకు వచ్చింది అలా కొన్ని జరిగే ఇది కూడా ఉంది సో కొన్ని సినిమాలు అంటే రిపీట్ వెళ్తే కూడా మనకు నొస్తాయి
ఆడవాళ్ళు మాట్లాడే అర్థాలు వేరయ్యా, అది ముందు ఫ్లాప్ టాక్ వచ్చింది. తర్వాత అత్యధికంగా నేను చూసిన సినిమాల్లో వెంకటేష్ గారి సినిమాల్లో అది ఒకటి ఉంది, నేను ఇప్పటికే అది చూస్తుంటా. దాంట్లో స్వాతి కామెడీ అయితే కానీ ఈయన యాక్టింగ్ అయితే అలా కొన్ని ఏంటంటే ఉంటాయి. ఆ తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంటంటే, మనకి శంకరదాదా ఎంబీబీఎస్లో చిరంజీవి గారు వాకింగ్ స్టైల్తో ఒక సీన్ ఉంటుంది కదా, అది సినిమాని ఏ రేంజ్లో పెట్టిందో అలాంటి వాకింగ్ స్టైల్తో వెంకటేష్ గారిది పెట్టారు. మళ్ళీ చిరంజీవి గారు గుర్తొచ్చే విధంగా వాకింగ్ స్టైల్ కూడా ఇక్కడ చాలా బాగా చేశారు, చాలా బాగా చూపించారు. వెంకటేష్ గారు జోస్ మాత్రం అదిరిపోయింది. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఎలాగ ఉంటారో అలాగని నాకు ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు నలుగురు తర్వాత ఏ హీరోలనే అనిపించింది. అంటే ఇంత ఏజ్ అయినా మనం అనుకుంటాము, వాళ్ళకి ఏజ్ అయ్యిందని మనం అనుకుంటున్నాం, కానీ ఆ నలుగురు మాత్రం అనుకోవట్లేదు వాళ్ళు. ఎందుకంటే అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలాగా అంత జోస్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారికి ఎంత జోస్ ఉంటుందో మనం ఖైదీ నెంబర్ 150 చూస్తే మనకు అర్థమైంది. తర్వాత బాలకృష్ణ గారు అలాగే, వెంకటేష్ గారు అలాగే, నాగార్జున గారు అలాగే. అసలు వీళ్ళు ఏంటంటే ఏజ్ పెరిగిన కొలది కుర్రాళ్ళు అయిపోతున్నారు. ఈ కుర్ర హీరోలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ దగ్గర. ఇదైతే పక్క నాగ చైతన్యకి కూడా వెంకటేష్ గారు డామినేషన్ మామూలే లేదు. ఆయన యాక్షన్ మాత్రం చాలా బాగా చేశారు, చాలా ఆ డైలాగులు కానీ ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఎరదీశారు. ఓవరాల్గా బాగుంది. ఇంకా కొద్దిగా కావాలంటే మనిషికి ఆశ ఎక్కువ కదా, అసలు ఇది ఒక భాగం. ఇష్టమైన సబ్జెక్టులు ఇష్టమైన కాంబినేషన్ అనేది ఇంకేదో కావాలని కోరుకుంటాం కదా, అదేవిధంగా నేను కూడా ఇంకేదో ఉంటే ఇంకా బాగుంటుంది అని చిన్న ఆశ. అంతే తప్ప ఇంకేం లేదు. సినిమాకి మనం పెట్టిన డబ్బులకు కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎంజాయ్ చేస్తారు, బాగుంది. ఓవరాల్గా మంచిది.